అమ్మా అని పిలిపించుకోవాలని ఎవరికి ఉండదు. అమ్మా నాన్న అనే పదంలో ఉండే కమ్మదనం కోసం ఒక వృద్ధ జంట సంవత్సరంన్నర క్రితం పెద్ద సాహసం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామానికి చెందిన 74 ఏళ్ల బామ్మ సంవత్సరంన్నర క్రితం ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలపర్తిపాడు గ్రామానికి చెందిన ఎర్రమాటి సీతారామ రాజారావు మరియు మంగాయమ్మ దంపతులకు 1962లో వివాహం జరిగింది. వివాహం అయిన 58 ఏళ్లకు ఐవీఎఫ్ విధానంలో కవల పిల్లలు జన్మించారు. మొదటి నుంచి ఈ దంపతులు పిల్లల కోసం అనేక హాస్పిటళ్ల చుట్టూ తిరగగా ఫలితం లేకుండా పోయింది. తర్వాత అదే గ్రామానికి చెందిన 54 ఏళ్ల మహిళ గుంటూరు ప్రైవేటు హాస్పిటల్లో ఐవీఎఫ్ విధానంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం తెలుసుకున్న ఈ దంపతులు 2019లో గుంటూరులోని ప్రైవేటు హాస్పిటల్లో ఐవీఎఫ్ నిపుణులు శనక్కాయల ఉమాశంకర్ను సంప్రదించగా మంగాయమ్మకు అనేక పరీక్షలు నిర్వహించి మంగమ్మ భర్త నుండి వీర్యాన్ని, వేరొక మహిళ నుండి అండాన్ని తీసుకుని ఐవీఎఫ్ విధానంలో పిండాన్ని మంగాయమ్మ గర్భంలో ప్రవేశపెట్టడంతో ఆమెకు 2 కవల ఆడపిల్లలు జన్మించారు. కవల పిల్లలు జన్మించడంతో ఆ కుటుంబ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పిల్లల్లో ఒకరికి వారి అమ్మమ్మ పేరు రామతులసి అని, మరొక అమ్మాయికి తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు ఉమాతులసి అని పెట్టడం జరిగింది. పిల్లలకు మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపే తండ్రి ఎర్రమాటి సీతారామరాజయ్య గుండెపోటుతో మరణించడంతో ఘనంగా చేద్దామనుకున్న పిల్లల పుట్టినరోజు వేడుకలు రద్దయ్యాయి. భర్తలేని లోటును దిగమింగుకుని పిల్లల్లో తన భర్తను చూసుకుంటూ మంగాయమ్మ తన జీవనాన్ని కొనసాగిస్తోంది. వారి చుట్టుపక్కల చిన్నపిల్లలు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఈ పిల్లల వద్దకు వచ్చి ఆడుకుంటున్నారని మంగమ్మ తెలిపారు. మందరం వేసుకున్నాము, చేను ఊళ్ళు తిరిగాము, సంతానం కలగలేదు. ఇక్కడ గుంటూరులో చేస్తున్నారని తెలిసింది. గుంటూరు వెళ్ళాము, గుంటూరులో సక్సెస్ అయ్యాము. అయ్యాక మాకు ఇద్దరు పాపను పెట్టారు. గుంటూరులో నెల్లు ఉంది, అక్కడ పాపల్ని పెంచుకుని అక్కడ అప్పుడు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక మా ఊరు ఒక 6 నెలలకి గుండె అటు వచ్చి చచ్చిపోయారు. తర్వాత మా పాపను చూసుకుని మేము సంతోషపడుతున్నాం. పిల్లలు దీన్ని బాగా ఎత్తుకుంటారండి. చాలా సంతోషం అందరికీ. అన్నం అయితే వాళ్ళే తిరుగుతున్నారు. మా నాకు చెల్లి అవుతుంది. పిల్లలు చాలా రోజులు చాలా హాస్పిటల్ తిరిగారని మంటలో వాడారు. ఎక్కడ సంతానం కలగలేదు, ఆడకూరుగా. తర్వాత మా ఊరికి 1 గంట వెళ్ళి సంతానం కలిగిందని తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళటం చేశారు, ఇద్దరు ఆటలు పెట్టారండి. చాలా సంతోషంగా ఉన్నాయి. నాలుగు సంతానం కలిగింది. అది కాలంలో మా పిల్లలు లేరు, సంత పిల్లలు లేక అంధకారంగా నా పిల్లలు. ఇది బాగా ఆడుతుంది. గోవింద ఎలా అంటారమ్మా? గోవింద నువ్వు మాట్లాడవు అమ్మా. నువ్వు చింతలు నువ్వు స్లో